Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీని వీడేది లేదు మాజీ మంత్రి క్లారిటీ. వైఎస్ఆర్సీపీని వీడేది లేదన్నారు మాజీ మంత్రి పాలెటి రామారావు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. గతంలో చీరాలలో నిరంకుశ పాలన సాగిందని, ఎమ్మెల్యే బలరాం రాకతో ఆ పరిస్థితి మారిందన్నారు. ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, అలాంటప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్య నేతలంతా కలిసికట్టుగా ఉండడం చూసి ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని నమ్మొద్దని అన్నారు. పాలెటి రామారావు 1994, 1999 టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో రామారావు టీడీపీ నుంచి తిరిగి పోటీ చేశారు. కాంగ్రెస్ గాలి బలంగా వీయడంతో కొణిజేటి రోసయ్య చేతిలో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేసినా పరాజయం తప్పలేదు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే బలరాంతో కలిసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండటంతో స్పందించారు.